గురువుగారు నరసింహస్వామిని పూజిస్తే సర్వరోగ నివారణి అంటూ ఉంటారు, ఎందుకు అట్లా అంటూ ఉంటారు, పెద్దలు చెబుతూ ఉంటారు అసలు? నరసింహ మంత్రం, నరసింహోపాసన, నరసింహస్వరూపం. సామాన్యంగా వైశాఖ మాసంలో నరసింహస్వామి వారికి సంబంధించిన అనేక ఉత్సవాలు నరసింహక్షేత్రాలలో నిర్వహిస్తూ ఉంటారు. మాఘమాసం మొదలుగా ఈ నరసింహ సంబంధితంగా ఉండే ఉత్సవాలు ఆరంభమవుతాయి. ఏదగిరి గుట్ట, నవనారసింహక్షేత్రం, అలాగే మంగళగిరి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అంతర్వేది వరకు ఏ క్షేత్రంలో వెళ్ళినా మనకు నరసింహస్వామి వారికి సంబంధించిన అనేక ఉత్సవాలు ఈ మాఘమాసం మొదలుగా వైశాఖం వరకు ఉండగా, విశేషంగా వైశాఖ మాసంలోనే విరిగే, ఎందుకంటే వైశాఖ శుద్ధ చతుర్దశి నరసింహ జయంతి అని మన పురాణాలు వివరిస్తాయి. అందుకోసమని ఉత్సవాలు జరుపుతాం. మరి అయితే నరసింహస్వామి వారి అవతార వైశిష్ట్యం ఏమిటి, మనకేమిటి ప్రయోజనం? నేటి యువతరం దైవం అనగానే దీపాలు పెట్టాలి, కొబ్బరికాయలు కొట్టాలి, అరటిపళ్ళు పెట్టాలి, అగరత్తులు వెలిగించాలి, నైవేద్యాలు సమర్పించాలి, హారతులు ఇవ్వాలి, భజనలు చేయాలి, ప్రదక్షిణలు చేయాలి, ఇంతేనా, ఇదే కదా పూజ అంటే, ఇదే కదా అర్చన అంటే అంటూ ఉంటారు. ఇది కాదు, ఇవన్నీ లౌకికమైన విషయాలు. నిజంగా మనం చేయవలసింది మానసికంగా దైవంతో అనుబంధాన్ని పెంచుకోవడం, ఎమోషనల్ బాండేజ్. అదే నిజమైన పూజ అంటారు. దైవం ఎదరగా కూర్చుని స్తోత్ర పాఠాలు చేసి ఆ దైవాన్ని బెదిరించడం కంటే, భయపెట్టడం కంటే, మనస్సులో ఆ దైవనామాన్ని స్మరిస్తూ మంత్ర జపంతో మనసంతా కూడా ఆ దైవాన్ని నింపుకుంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు ఇరువురు అన్నదమ్ములే. దైవ ద్వేషంతో, విష్ణు ద్వేషంతో విష్ణువుని త్వరగా చేరుకోవాలి అనే మార్గాన్ని ఎంచుకున్నారు. రావణ కుంభకర్ణులు కావచ్చు, శిశుబాల దంతభక్తులు కావచ్చు, అలాగే ఈ జంట అనేసరికి హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుడు కావచ్చు. భాగవతంలో హిరణ్యకశ్యపుడు ఎంత వేదాంతి, ఎంత ధర్మం బోధిస్తాడు, కానీ దోషం ఎక్కడ ఉంది అంటే అంతా నాదే అని అనడం. హిరణ్యాక్షుడైతే ఏకంగా ఈ విశ్వాన్ని చుట్టచుట్టి చంకలో పెట్టుకుని పాతాళాన్ని వెళ్ళి దాగినట్టుగా ఆ కథను వర్ణిస్తే స్వామి వరాహరూపం ధరించి, అది కూడా ఈ వైశాఖ మాసంలోనే, వరాహరూపం ధరించి సంహరించినట్టుగా పురాణాలు చెబుతాయి. కథ ఏమిటి, అంతరార్థం ఏమిటి అంటే, ప్రపంచమంతా ఐదు తత్వాలతో ముడిపడి ఉంటుంది. అగ్నితత్వం, భూతత్వం, జలతత్వం, వాయుతత్వం, తేజస్తత్వం. భూతత్వానికి ప్రతీకగా ఉండే మనమంతా నివసించే యోగ్యమైన ఈ భూమిని అందనాదంటే ఎలా, అంతం కాక తప్పదు. కనుక హిరణ్యాక్షుడిని అక్కడ వరాహ రూపంలో, తదుపరి సోదరుడైన హిరణ్యకశ్యపుడు సైతం, హిరణ్యం అంటే బంగారం, బంగారం స్వర్ణం. హిరణ్య రూపస్వ హిరణ్య సంద్రగపాన్న పాశ్చేది హిరణ్యవర్ణ, వేదం బోధిస్తుంది. అంతా నాదే, ప్రపంచంలో ఉండే సంపద అంతా నాదే అంటే పరమాత్ముడు ఆనందించడు, ఆగ్రహం కలుగుతుంది, దానితో నియంత్రించే ప్రయత్నాలు ఆరంభమవుతాయి. పంచుకుంటే పెరిగేది ఆనందం. అంతా నాదే దుఃఖానికి కారణం. ఇలా పిడికిలతో బిగించి పట్టుకుంటే బరువు, బాధ్యత, కాపాడుకోవాలనే తపన, నిద్ర లేకపోవడం, అదే వదిలేస్తే ప్రశాంతం. నా వద్ద రూపాయలు చేరాయి, డబ్బు బాగా ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ప్లాట్ కొనాలా, గోల్డ్ కొనాలా? గోల్డ్ కొంటే దొంగల భయం, ప్లాట్ కొంటే కబ్జాల భయం, నిద్ర పట్టదు. ఎంత ఉండాలో అంతే ఉంది, ఎక్కువ లేదు. ఎంత ఆనందమో. కౌపీన వంత కలు భాగ్యవంత అంటారు శంఖపాదుల వారు. ఈ హిరణ్యకశ్యపుడు అంతా నాదే అని అనడంలో సమాజానికి, ప్రకృతికి, పర్యావరణానికి విఘాతం వాటిల్లింది. జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఇది సమాజంలో అన్ని జీవులకు సమానం. ఇలా నరసింహుడు కావాలి అంటూ హిరణ్యకశ్యపుడు కోరుకున్నాడు. నరసింహుడి రూపం ఇలా ఎందుకు ఏర్పడింది?
హిరణ్యకశ్యపుడు అలా కోరుకున్నాడు. ఆయన కోరుకోబట్టే ఈ రూపం వచ్చింది. ఎలా కోరుకున్నాడు? మనిషి కాకుండా ఉండాలి, జంతువు కాకుండా ఉండాలి, ఆయుధాలు లేకుండా ఉండాలి, ఉదయం కాకుండా ఉండాలి, సాయంత్రం కాకుండా ఉండాలి, ఇంట్లో కాకుండా ఉండాలి, బయట కాకుండా ఉండాలి, ఇలా రూపంలో నాకు ముచ్చు కనిపించాలి. అలాగే కనిపించాడు. ఇందుగలడు అందులేడు అని సందేహం వలదు అనే ఆ పద్యాలన్నీ పోతనా మార్చిన వారి భాగవతంలోని జ్ఞాపకం తెచ్చుకుంటే హిరణ్యకశ్యపుడు ఎలా కోరుకున్నాడో నరసింహుడు అలా ఆవిష్కృతమయ్యాడు. కనుక మనమంతా కూడా దైవాన్ని అర్చించేటటువంటి క్రమంలో వైశాఖ శుద్ధ చతుర్దశి, నరసింహ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంటిలో దేవతాగృహంలో రాగి చెంబులు 14 దర్భలు వేసి ముడులుగా పెట్టి ఇదే నరసింహుడు అని చెప్పి దీపాలు అన్నీ చేయవచ్చును గాక. ఇది ఆధ్యాత్మికం. భౌతికంగా మనం నేర్చుకోవలసింది అంతా నాదే అనే మమకారం తుంచివేసి అంతా మనదే అనే ఆలోచన పెంచుకోవాలి. ఒక కాలనీలో ఒక ఇల్లు మాత్రమే బాగుంటే ఆ ఇంటికి ధర పలకదు. ఆ ఇంటికి ఈ పక్క ఆ పక్క కూడా కాస్తో కూస్తో మంచి ఇళ్ళే ఉంటే కాలనీ అంతా మంచి మంచి ఇళ్ళే ధరలు పలుకుతాయి. నేనొక్కడినే ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటే ఇంట్లో వాళ్ళు అనారోగ్యాలుగా ఉంటే పరోక్షంగా మళ్ళీ అది మనకే దుఃఖం. కనుక అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అందరి ఆరోగ్యాన్ని కోరుకోవాలి అనే సందేశం ఈ కథలో ఉంది. హిరణ్యకశ్యపుడు నేను సుప్రీం. ఆయనకి 4 కొడుకులు, హ్లాదుడు, అనుహ్లాదుడు, సుహ్లాదుడు, ప్రహ్లాదుడు. మిగతా 3 పట్టినటువంటి భక్తి ఈ చిన్నవాడికి పట్టింది, ప్రహ్లాదుడికి. ఈ ప్రహ్లాదుడు పంచశరద్వయస్కుడవు, 5 ఉంటాయి. హిరణ్యకశ్యపుడే చెప్తాడు, ఒరే నాయన నీవేంతరా, నీ వయసేంతరా, 5 కూడా లేవు. ఈ అమ్మాయి తల్లి వంటిది, ఈ అమ్మాయి సోదరి వంటిది అనే విభజనతో నీవు ఇంత వివేకంగా ఉన్నావు అంటే ఎవరు నీవు అనగానే ఆ ప్రహ్లాదుడు అంటాడు, అంధేందూదయముల్ మహాభద్ర శంఖారాపముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వములు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యములు క్రోఢ సద్గంధముల్. పందికి వన్నీటి వాసన వంటిది ఎన్ని ఉపమానాలు ఇస్తాడో పోతనామాచిన వారు. ఈ పిల్లవాడికి ఇంత వివేకమేమిటా? ఇతడు కొడుకు కాడు, నాకు శత్రువే. వీడి ద్వారా నేను విష్ణువును చూడవచ్చు, ఈ దేహాన్ని విడిచిపెట్టవచ్చు. ఈ ఇంటెన్షన్ ఉంది కాబట్టి, ఈ సంకల్పం ఉన్నది కనుకనే ఒక్కసారిగా ఈ స్తంభంలో చూపగలవా అనగానే ఇందుగరుడు అందులేడు ఉంటాడు తండ్రి అనగానే ఆ స్తంభంతో గద్దతో కొట్టగానే నృసింహుడు అందులోంచి కనపడగానే హిరణ్యకశ్యపుడు కొడుకును చూచి పితృ రుణము తూర్చుకుంటేవిరా అంటాడు. మనం సినిమాలలో కూడా కొంత ఉండవచ్చు, భాగవతంలో కొంత ఉండవచ్చు, మూల సంస్కృత భాగవతంలో ప్రధాన కథ ఉండవచ్చు. ఉండవలసిందల్లా మనసుకు సంబంధించిన జ్ఞానం, అది ప్రధానమైనది. తండ్రి రుణం తీర్చుకున్నావురా నీవు అన్నాడు. కొడుకు చేయవలసిన పని తండ్రి మనసులో ఏముందో తెలుసుకొని ఆ ప్రకారంగా ప్రవర్తించడం. తండ్రి మనసులో ఏముంది? నేను ఇలా కోరుకున్నాను, అలాంటి వాడు పుట్టాలి, నేను వెళ్ళిపోవాలి పైకి. కనుక వైశాఖ శుద్ధ చతుర్దశి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం తండ్రి కొడుకులు ఎలా ఉండాలో, ఎంత ప్రేమతో ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. తండ్రి మనసులో ఏముందో తెలుసుకొని అనుసరించి పాటించే ప్రయత్నం కుమారుడు చెయ్యాలి. కలిసి ఉండాలి, అంతా మనదే అనే ఆలోచన పెంచుకోవాలి. అంతా నాదే అనకూడదు. ప్రకృతికి, పర్యావరణానికి మేలు కలిగించే విధంగా మన జీవితం మార్చుకోవాలి. ఇవి ఈ చతుర్దశి నాడు మనం సంకల్పం చేయవలసిన నియమాలు, విధులు. ప్రత్యక్షంగా బెల్లం పాలక నైవేద్యం పెట్టడం, వడపప్పు పెసరపప్పు సిద్ధం చేయడం, అందరికీ పంచిపెట్టడం, ఆనందంగా ఉండడం, ఇవి చెయ్యాలి.